Nebraska. మనం ఇప్పుడు నెబ్రాస్కాలో సిడ్నీలో ఉన్నాం. ఇక్కడ నుంచి చిమ్నీ రాక్ అని వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ అన్నమాట. అక్కడికి వెళ్తున్నాం, చూద్దాం అది కూడా ఎలా ఉండబోతుందో. ఇట్స్ ఫ్రీజింగ్ కోల్డ్ హియర్. ఏ క్విక్ రీక్యాప్, మనం డల్లాస్లో బయలుదేరి క్యాన్సాస్లో విచితాలో స్టే చేసి క్యాన్సాస్ కవర్ చేసాం. నిన్న సిడ్నీలో స్టే చేసాం. సిడ్నీ అంటే నెబ్రాస్కాలో ఉన్న సిడ్నీలో. ఈరోజు చిమ్నీ రాక్ వెళ్తున్నాం. ఈ చిమ్నీ రాక్ వెళ్ళే దారిలో అయితే ఒక మనిషి కూడా కనిపించలేదు, ఒక ఇల్లు కూడా కనిపించలేదు. అంతా నిర్మానుష్యంగా ఉంది. హర్రర్ మూవీస్ తీసుకోవచ్చు. మెయిన్గా ప్లేస్ సంగతి తెలియదు, కానీ ఈ జర్నీ అంతా మాత్రం మేము సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాం. మొత్తం మేమే ఉన్నాం, ప్రపంచంలో మేమిద్దరమే ఉన్నట్టు అనిపిస్తుంది. మంచు ఎడారి అంటే ఇదే అనుకుంటా. మల్లెల దారిల మంచు ఎడారిల ఈరోజు క్రిస్మస్ అయినా కూడా హ్యాపీనెస్ సెలబ్రేటరీ మోడే కనిపించట్లేదు. మేబీ ఆర్క్టిక్ బ్లాస్ట్ వల్ల అయి ఉండొచ్చు. అందరూ ఇళ్ళల్లో లాక్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇదిగో అబ్బాయి, ఇదేదో 30 మైళ్ళ నుంచి కనిపిస్తుంది అని చెప్పు. ఏది కనిపిస్తుంది రో, గాట్ ఇట్. యాక్చువల్లీ ఇదంట 1800s టైంలో ల్యాండ్మార్క్గా వాడేవారంట. ఎవరైనా ఇమిగ్రెంట్స్ ఉంటారు కదా, ట్రావెల్ చేసేవారు అప్పట్లో, మరి దీన్ని అంచనాగా వాడుకొని మనం ఇది దాటామని చెప్పుకునేవారంట. ఈ చిమ్నీ రాక్ కూడా ఒక నేషనల్ మాన్యుమెంటే. యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్ చేత రికగ్నైజ్ చేయబడింది. సో ఇది చాక్ ఫార్మేషన్స్ యాజ్ యూజువల్, మనం ప్రతి దగ్గర చూస్తున్నాం కదా. ఈ కేవ్స్ అయినా ఇలాంటి మౌంటైన్ రాక్స్ అయినా కూడా చాక్ తోటి ఫామ్ అయి ఉంటుంది మోస్ట్లీ. ఈ చిమ్నీ రాక్ ఉంది కదా, ఇది 4522 feet హైట్ అన్నమాట. సో అందుకనే ఎంత దూరం నుంచి చూసినా కనిపిస్తుంది అని అంటూ ఉంటారు. అయినా చుట్టూ చూస్తే అంతా ప్లెయిన్ ల్యాండ్స్ కనిపిస్తున్నాయి. మేబీ అది కూడా ఒక రీజన్ అవుతుంది చాలా దూరం వరకు కనిపించడానికి. మినిమం 30 మైల్స్ కనిపిస్తుంది అన్నారు కదా. ఇక్కడ రాటిల్ స్నేక్స్ చాలా ఫేమస్ అంట. సో మనం ఎవరైనా విజిటర్స్ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఇప్పుడు స్నో కాబట్టి మోస్ట్లీ దే వోంట్ కమ్ అవుట్ సైడ్. నార్మల్గా అయితే గ్రాస్ ఉండి అలాంటప్పుడు ఉంటాయి ఎక్కువ. అదిగా అక్కడ ఒకటి తిరుగుతుంది చూడండి. ఈ ఆర్క్టిక్ బ్లాస్ట్ వల్లనే అయి ఉండొచ్చు, ఇక్కడ కూడా అసలు జనం లేరు. దగ్గరికి వెళ్ళే దారి కూడా యాక్చువల్లీ కంచేసేసారు. విజిటర్ సెంటర్ కూడా ఎవ్వరు కనిపించలేదు. మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తే సూనేర్ తీసుకుంటాం కదా, సో ఇక్కడ కూడా తీసుకుందామని వెళ్ళి చూస్తే ఒక్క మనిషి కూడా కనిపించలేదు. ఎక్కడో కొనుక్కోవాలి మరి. ఇంకా ఎక్కడ చూసినా ఖాళీగా ఉంది కదా. సమ్మర్లో అయితే క్రికెట్ ఆడుకోవచ్చు అనుకుంటున్నాను నేను, మీరేమంటారు? డెన్మార్క్ వెళ్ళిపోతున్నాం. ఇందులో అంతగా కనిపించట్లేదు కానీ మౌంటైన్స్ చాలా పెద్దగా మంచిగా కనిపిస్తున్నాయి. వెళ్ళే దారిలో స్కాట్స్ బ్లఫ్ ఉంది, దాన్ని కూడా విజిట్ చేసుకొని డెన్మార్క్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. మీకేం అభ్యంతరం లేదు కదా. అభ్యంతరం అయితే స్కిప్ చేసి వెళ్ళిపోదామని డెన్మార్క్కి, అంతే ఇంకేం లేదు. మనం ఇక్కడికి వచ్చాం. ఈరోజు క్రిస్మస్.
మస్ క్లోజ్ చేస్తుంది, ఎవరు మాత్రం క్లోజ్ చేయకుండా ఉంటాడు. సో ఇదండి స్కాట్స్ బ్లఫ్ నేషనల్ మాన్యుమెంట్. ఇది 3,000 acres అన్యూజువల్ ల్యాండ్ ఫార్మేషన్స్ని కలగలిపి ఉంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ల్యాండ్ మార్క్స్, ఎందుకంటే ట్రావెలర్స్ ఆరిగన్కి కాలిఫోర్నియాకి వెళ్ళేటప్పుడు దీన్ని పాత్ మార్కర్గా వాడుకునేవారన్నమాట. ఏమో ఈ లాంగెస్ట్ రోడ్ ట్రిప్స్ ద్వారా అమెరికా హిస్టరీ అయితే బాగానే తెలుస్తుంది, అర్థమవుతుంది, అండ్ ఏదో బుక్స్ చదువుతున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఈసారి ఇండియా వెళ్తే ఇంతకు డబల్ ఉత్సాహంతో అండ్ ఇష్టంతో ఇండియా అంతా కవర్ చేయాలి, హిస్టరీ అంతా తెలుసుకోవాలని ఆశ పెరుగుతూ వస్తుంది. రాగల గమ్యం రానే వచ్చింది. మనం నెబ్రాస్కా నుంచి రావాల్సిన కొలరాడోకి అడుగు పెట్టేస్తున్నాం. ఎస్, ఇట్ ఈస్ డెన్వర్ కొలరాడో. కొలరాడోలో చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్లు ఉన్నాయి, మరి మీరు మిస్ అవ్వకుండా నెక్స్ట్ వీడియో చూసేయాలి. అంతవరకు సెలవు, బై బాయ్. కొలరాడోలోకి వచ్చేసరికి కూడా నెబ్రాస్కా టిక్ చేపితే ఏం బాగుంటుంది, చేసేద్దామా?